गुड मॉर्निंग चिल्ड्रन मेरो लेसन नंबर 20 मैदाकु पदालु इंका खालीलु जंबल वर्ड्स अन्नी रासारु कदम्मा क्लास वर्क नोट्स लो रासी चक्कगा चदिवारु कदा ई रोजु मनं ओकसारी लेसन नंबर 20 बिट्स ओकसारी चदुवुदाम चदिवाक मल्ली इंका कोन्नी टेक्स्ट बुक बिट्स नेर्चुकुंदाम सरेना पिल्ललु फस्ट मनं ओकसारी पदालु चदुवुदाम అందరూ బోర్డు వైపు శ్రద్ధగా చూడండి సరేనా పదాలు పదాలు చదవడం శ్రద్ధగా నేర్చుకుంటున్నారు కదమ్మా ఆషాడం ఆ శాద్దీర్ఘమిస్తే షా డాక్స్ నా పెడితే డం ఆషాడం నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి మాదీర్ఘమిస్తే మా సాక్స్ నా పెడితే సం మాసం మాసం అంటే ఏమని చెప్పుకున్నాం మనము మాసం అంటే నెల అని చెప్పుకున్నాం ఆషాఢం ఏంటి ఒక నెల పేరు అన్నమాట ఓకే నెక్స్ట్ మైదాకు పాఠం పేరు మనకు మైదాకు కదా మైదాకు చేతులకు పెట్టుకుంటే చాలా ఆ ఎరుపు రంగులో పండుతుంది కదా నెక్స్ట్ సాకైత్వం ఇస్తే సై కాగుడిస్తే కి లాకుం ఇస్తే లూ సైకిలు ఈక్సునా పెడితే ఇం పాకుం ఇస్తే ఫూ ఇంపు ఇంపు అంటే ఏంటి ఇష్టం అన్నమాట ఇంపైన మైదాకు నెక్స్ట్ గౌరీ గాకౌత్వం ఇస్తే గౌరాగుడిస్తే రీ గౌరీ మెత్తగా మాకేత్వం ఇస్తే మే తాతావర్తిస్తే తా గాంధీర్ఘమిస్తే గా మెత్తగా మెత్తగా నూరారు కదా మైదాకు తీసుకొచ్చి మౌనిగా మాకౌత్వం ఇస్తే మౌ నాగుడిస్తే నీకా మౌనిగా మాకు సున్నా పెడితే మం దాంధీర్ఘమిస్తే దా రాకు సున్నా పెడితే రం మందారం కాకౌత్వం ఇస్తే కౌ మాకుం ఇస్తే మూ దాగుడిస్తే దీ కౌముది ఇలా పదాలను చక్కగా చదవండి అలాగే నెక్స్ట్ మనకి ఏముంది ఖాళీలు ఉంది కదా ఖాళీలు బిట్ అదేంటి ఒక రూపాయికి 100 డాష్ ఏంటి 100 పైసలు డాష్ టైరు పగిలింది దేని టైర్ పగిలింది సైకిల్ టైరు పగిలింది సైకిల్ డాష్ ఊడింది సైకిల్ ఏముడుతుంది సైకిల్ కు చైన్ ఊడుతుంది కదా సో సైకిల్ చైన్ ఊడింది దొంగలను డాష్ లో ఉంచారు దేంట్లో ఉంచుతారు దొంగలను జైలులో ఉంచుతారు కదమ్మా డాష్ లో పాటలు వినిపించాయి మైకులో పాటలు వినిపించాయి ఆవు డాష్ తింటున్నది ఆవు ఏం తింటది తౌడు తింటది కదా సో ఆవు తౌడు తింటున్నది ఇలాగా మనం క్లాస్ వర్క్ లో రాసిన బిట్స్ అన్ని కూడా చక్కగా చదవాలి ఇప్పుడు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 115 బిట్స్ ఒకసారి మనము చక్కగా చదువుదాము ఇంకా టెక్స్ట్ బుక్ లో శ్రద్ధగా రాద్దాము సరేనా పిల్లలు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 115 లో పైన మనకు ఫస్ట్ ఆబిట్ ఉంది చూడండి ఫస్ట్ ఆబిట్ లో గల్లలో కొన్ని మనకు అక్షరాలు ఇచ్చారు ఏంటి ఇక్కడ తలకట్టు తర్వాత అన్ని అక్షరాలు ఇచ్చారు కదా ఇక్కడ ఏంటి ఫస్ట్ తలకట్టు నెక్స్ట్ ఐత్వం నెక్స్ట్ ఔత్వం ఈ గుణింతపు గుర్తులను ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలకు మనం రాయాలి ఏ అక్షరాలు ఇచ్చారు క గ చ జ ట డ త ద న ప బ ఇంకా మ య ర ల వ సే సా ఈ అక్షరాలకు మనం ఈ గుణింతపు గుర్తులు రాయాలి ఏంటది కిందైత్వం ఇంకా ఔత్వం నేను రాస్తాను మీరు అలా అన్ని అక్షరాలకు చక్కగా రాయండమ్మ
కాకినా ఆ ఇక్కడ చూడండి కాకి తల కట్టుంది ఆ కదా నెక్స్ట్ కాకైత్వమిస్తే కై కాకౌత్వమిస్తే కౌ గాకైత్వమిస్తే గై చాకైత్వమిస్తే చై జాకైత్వమిస్తే జై డాకైత్వమిస్తే టై డాకైత్వమిస్తే డై ఇలా అన్ని అక్షరాలకు ఐత్వం మనము రాయాలన్నమాట ఇలా ఫస్ట్ లైన్ మొత్తము ఈ అక్షరాలన్నిటికీ కూడా ఐత్వం రాయండి ఇలా నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఔత్వం కాకౌత్వమిస్తే కౌ నెక్స్ట్ గాకౌత్వమిస్తే గౌ చాకౌత్వమిస్తే చౌ జాకౌత్వమిస్తే జౌ ఇలా ఇంకా ఈ మిగతా అక్షరాలన్నిటికీ కూడా ఔత్వం రాయండి ఇక్కడ కూడా మాకౌత్వమిస్తే మావు ఇలా అన్ని అక్షరాలకు ఔత్వం రాయండి ఇక్కడ గల్లలో ఓకేనా నెక్స్ట్ ఏంటి ఇక్కడ కింద కొన్ని మనకు డాషెస్ ఇచ్చారు ఏంటి అది ఆ బాక్స్ కింద కొన్ని లైన్స్ ఇచ్చారు చూడండి అక్కడ ఏం రాయాలంటే పైన ఉన్నటువంటి గుణింతపు గుర్తులతోటి మనము అక్షరాలు రాసాం కదమ్మా ఆ అక్షరాలతోటి కొన్ని పదాలు రాయాలి సరేనా ఆ నేను రాస్తాను అందరూ శ్రద్ధగా చూడండి ఎన్ని పదాలు రాయాలి మనము 9 పదాలు రాయాలి ఓకే 9 పదాలు 9 లైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏంటి టాకైత్వమిస్తే టై రాకుమిస్తే రూ మనకు టాకైత్వమిస్తే టై రాసాం కదా బాక్స్ లో అలా టాకౌత్వమిస్తే తౌ డాకుమిస్తే డూ తౌడు నెక్స్ట్ పాకైత్వమిస్తే పై రాకుమిస్తే రూ పైరు నాకౌత్వమిస్తే నౌ కా ఔత్వం గుర్తుతోటి కూడా మనము కొన్ని పదాలు రాసాం కదమ్మా నెక్స్ట్ పాకౌత్వమిస్తే పౌ డా రాకొమ్మిస్తే రూ పౌడరు గాకౌత్వమిస్తే గౌ నాకొమ్మిస్తే ను గౌను జాకైత్వమిస్తే జై లాకొమ్మిస్తే లు జైలు రాకైత్వమిస్తే రై నాకొమ్మిస్తే లు రైలు మాకైత్వమిస్తే మై కాకొమ్మిస్తే మైకు అంటే ఇక్కడ ఐత్వం ఔత్వం ఉన్నటువంటి అన్ని అక్షరాలు మనకు పైన బాక్స్ లో ఉన్నాయి కాబట్టి ఆ అక్షరాలతోటి మనము కొన్ని పదాలు రాసాం కదా ఇంకా అలాగే ఇదే పేజీలో మళ్ళీ సెకండ్ ఆర్బిట్ ఒకసారి చూడండి 115 పేజ్ లోనే మనము ఫస్ట్ ఆర్బిట్ రాసాం కదా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆర్బిట్ అక్కడ ఏముంది కొన్ని బొమ్మలు ఇచ్చారు ఆ బొమ్మలకు మనము పేర్లు రాయాలి ఓకే బొమ్మల పేర్లు సేమ్ పేజ్ లో సెకండ్ ఆర్బిట్ చూడండి ఏంటమ్మా క్రింది బొమ్మలకు పేర్లు రాయండి ఏంటిది సాకైత్వమిస్తే సై కాగుడిస్తే కీ లాకోమిస్తే లు సై కీలు నెక్స్ట్ ఓ డా ఓడా నెక్స్ట్ ఆకైత్వం ఇస్తే టై రాకం ఇస్తే రూ టై రూ రాకైత్వం ఇస్తే రై లాకం ఇస్తే లు రైలు నెక్స్ట్ చాకైత్వం ఇస్తే చై నాకం ఇస్తే ను చైను గాకౌత్వం ఇస్తే గౌ నాకం ఇస్తే ను గౌను ఇలా మనం 6 బొమ్మల పేర్లు రాసాం కదా రాసిన తర్వాత ఫస్ట్ ఈబిట్ చూడండి ఫస్ట్ ఈబిట్ లో ఇక్కడ కుడివైపున ఒక బొమ్మ ఉంది ఏంటి ఆ బొమ్మ ఏనుగు బొమ్మ ఉంది ఏనుగు పైన ఒక పాప కూర్చొనుంది కదా ఏనుగు ముందేమో కోతి ఉన్నది ఏనుగు వెనకాలేముంది ఎలక ఉంది కదా కాబట్టి బొమ్మను చూసి ఖాళీలు పూరించండి డాష్ మీద డాష్ ఉన్నది డాష్ మీద దేని మీద ఏనుగు మీద ఏనుగు మీద డాష్ ఉన్నది ఏమున్నది ఇక్కడ ఏనుగు మీద ఎవరున్నారు పాప ఉన్నది ఏనుగు మీద పాప ఉన్నది నెక్స్ట్ డాష్ ముందు డాష్ ఉన్నది
డాష్ ముందు అంటే దేని ముందు ఏనుగు ముందు ఏనుగు ముందు ఏముంది కోతి ఉన్నది కదా కోతి నెక్స్ట్ డాష్ వెనుక డాష్ ఉన్నది ఏనుగు వెనుక ఏముంది ఎలుక ఉన్నది కదా ఇలా టెక్స్ట్ బుక్ బిట్స్ అన్ని చక్కగా రాయండి రాసి టెక్స్ట్ బుక్ బిట్స్ చదవండి అలాగే క్లాస్ వర్క్ లో ఇచ్చినటువంటి లెసన్ నెంబర్ 20 బిట్స్ కూడా చక్కగా శ్రద్ధగా అందరూ చదవండి అమ్మా సరేనా పిల్లలు